అవాం న్యూస్ కు స్వాగతం. నా పేరు సందీప్. బాసాశ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి, ఘన స్వాగతం పలికిన రెవెన్యూ ఆలయ అధికారులు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, అధికారులు పటిష్ట చర్యలు తీసుకొని ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని పాలనాధికారి ఎం ప్రశాంతి అన్నారు. అఖండ శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ భాగరాక్షత్రాకృతమ్మ దర్శన సమయ పంచోదారపూర్వక మహాసరస్వతీ పూజ నమః. ఓం సమ ఓం క్షమాయ నమః. ఓం కాంతే నమః. ఓం ప్రభాయ నమః. ఓం జ్యోతియ నమః. ఓం భారత్యే నమః. ఓం సరమలాయ నమః. ఓం మూలాయ నమః. ఓం చండికాయ నమః. ఓం నమః. ఆనందకర్పూర మహామంగళ నీరాజన దీపం దర్శయామే. మహాదేవ్యే విద్మహే విష్ణువత్నే చ ధీమహే. తన్నో లక్ష్మే ప్రజోదాదం వాగ్దేవ్యే చ విద్మహే సర్వసిద్ధే చ ధీమహే. తన్నో వాణీ ప్రజోదాదం కాత్యాయనాయ. బైంసా మండలం మాటేగం గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మణరావు పాటిల్ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో భారత జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ బైంసా మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా లక్ష్మణరావు పటేల్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. లక్ష్మణరావు పటేల్ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికలే కాకుండా ఇవాళ దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ గారి యొక్క నమ్మకంతో, అదేవిధంగా దేశ అభివృద్ధి కావాలన్నా రక్షణ కావాలన్నా అది నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందన్న నమ్మకంతో ఇవాళ మన పార్టీలో చేరినందుకు చాలా సంతోషము. వారికి బైంసా మండల్ జడ్పీటీసీ అభ్యర్థిగా ఇవాళ మేము ప్రకటించడం జరిగింది. ఈ రెండు మూడు రోజులలో నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది. ఏ నమ్మకంతోనూ అయితే మనం ఈరోజు అభ్యర్థిని నిలబెట్టామో బైంసా మండలంలోనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి ప్రతి బూత్ నుండి మంచి ఓట్లు వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, నిజంగా తన వ్యక్తిత్వం గురించి చాలామందికి తెలుసు, ఎంత నిరాడంబర జీవి, ఒక సాఫ్ట్ కార్నర్ వ్యక్తి, ఎవరిని కూడా ఎప్పుడు కూడా నొప్పించే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి వల్ల మనకు జడ్పీటీసీ క్యాండిడేట్గా దొరకడము నిజంగా నేను అదృష్టంగానే భావిస్తూ తప్పకుండా రేపు జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో మరియు మన ప్రియతమ నాయకురాలైనటువంటి శ్రీమతి రమాదేవి గారి సమక్షంలో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే అసలు నా పార్టీ, నా రాజకీయం ఆవిర్భవించింది, నా రాజకీయ ప్రారంభమైంది నేను భారతీయ జనతా పార్టీలోనే. నేను భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు కూడా ఉండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏంటంటే కొన్ని కారణాల వల్ల వేరే వేరే పార్టీలు వెళ్ళినా కానీ
ఈరోజు నా గూటికి నా సొంత ఇంటికి వచ్చినట్లుగా చాలా ఆనందంగా నేను భావిస్తూ ఎంతో సంతోషిస్తున్నాను. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి దేశరక్షణ ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అవినీతి రహితమైనటువంటి ఏ అన్యాయం జరగకుండా ఏ మతం మీద కానీ ఏ కులం మీద కానీ దేని మీద కూడా అన్యాయం జరగకుండా మరి భారతదేశాన్ని రక్షించేటువంటి నాయకత్వం అంటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం. ఆయన పదవి పట్ట ఆయనకు ఎలాంటి ఆకాంక్ష లేదు, పదవి అంటే ఆయన ఎంతో తుచ్ఛంగా భావించేవాడు. అందుకే చాలా ధైర్య సాహసోపేతమైనటువంటి వారు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఇవాళ నోటుబందీ విషయంలో కానివ్వండి, జీఎస్టీ విషయంలో కానివ్వండి, మరియు సర్జికల్ స్ట్రైక్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా కానీ ఆయన మరి ఇట్ట చేస్తే ఏమవుతుందో, నాకు తిరగబడతారో, ఏం చేస్తారో, మరి ప్రతిపక్షాలు ఏం చేస్తాయి అనేటువంటి భయం ఏమాత్రం లేకుండా ఈ దేశం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనో అటువంటి చర్యలు తీసుకొని ఈరోజు మన ఈ భారతదేశానికి నిజమైన లౌకికవాదమైనటువంటి రాజ్యాంగం భారతదేశము, ఈ దేశానికి హిందువులు ముస్లింలు అందరూ కూడా బాయిబాయిగా కలిసి ఉండేటట్లుగా మరి వారేంటిదంటే అందరి పట్ల కూడా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. అటువంటి ఒక పార్టీలో తిరిగి నేను దీనితో చేరడం, మరి నాకు జడ్పీటీసీ అభ్యర్థిగా వీరు ప్రకటించడం ఈరోజు చాలా చాలా నాకు సంతోషకరమైన విషయం. అంటే అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని రమాదేవి గారి యొక్క నాయకత్వాన్ని మరి ఆదరించి నరేంద్ర మోడీ గారి యొక్క మన ప్రధానమంత్రి గారి యొక్క వారి సేవలను మరి వారి గుణగణాలను అందరూ కూడా ఆలోచించి మరి భారతీయ జనతా పార్టీ అంటే ఏంటిదో, ఈ 5 సంవత్సరాలు అంతకంటే ముందు అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో కూడా జరిగినటువంటి మరి ఈ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని చెప్పేసి ప్రజలందరూ మేధావులందరూ ఈరోజు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మన బైసా మండలిలో కూడా అందరూ ఆలోచించి ఎట్టయితే స్వయం బాపురావు గారికి ఎంతో ఘనంగా అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఒక పండుగ లెక్క ఓట్లేసినారు, ఎవరు చెప్పవలసిన అవసరం లేకుండా తనంతట తాను స్వయం ప్రకాశంగా అందరూ వెళ్ళి ఏంటిదని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది ఎంపీ ఎన్నికల్లో. మరి ఇప్పుడు కూడా ఈ స్థానిక ఎన్నికలలో కూడా ఈ జడ్పీటీసీ గారు నాకు గెలిపిస్తారని చెప్పేసి మా మండల ప్రజలకు అందరికీ నేను సవినయంగా కోరుతున్నాను. జై హింద్, జై భారత మాత. బాసర మండల కేంద్రంలోని కిరుగుర్బి గ్రామంలో ఈరోజు ఉదయం ఉపాధి హామీ కూలీలను మాట్లాడి రాబోయే జడ్పీటీసీ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని బాసర మండల కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి బి రమేష్ కోరారు. ఈయన వెంట సాయినాథ్, సాహెబ్రావు, జంగం రాజేందర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ధర్నాలు చేసిన మీ పిల్లలకు ఓలా కావాలని ఓలా కడినా కూడా చెప్తారమ్మా, ఒకసారి అవకాశం వచ్చింది కాక ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, ఒకసారి దయం చూడాలి, మా ఆశీర్వాదం చూడాలి ఒకసారి. చదువు నేను గెలిపించుకో
బాసర జెడ్పీటీసీ అభ్యర్థిగా ఈరోజు నేను నిలబడడం జరిగింది. ఈరోజు ఉపాధి కూలి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా ఒక కూలీ వ్యక్తి, ఒక వ్యవసాయదారుడి కొడుకుగా ఈరోజు జెడ్పీ బరిలో నిలబడ్డా. ఎందుకంటే నాకు ముఖ్యంగా ఓటు ఎందుకు అడుగుతున్నా అంటే, ఈరోజు సమాజంలో ఈరోజు ఒక చదువుకున్న వ్యక్తి ఉండాలి. సమాజంలో చదువుకున్న వ్యక్తి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన విద్యార్థులు ఈరోజు విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని, ఎందుకంటే రాజకీయ పరంగా కూడా విద్యార్థులు అయితే ఈరోజు దేశ భవిష్యత్తు బాగుపడుతున్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అరెస్టులైన సందర్భాలు ఉన్నాయి, లాఠీ దెబ్బలున్న సందర్భములు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ముదోల్ డిగ్రీ కాలేజీ ఏర్పాట్ల విషయంలో కానీ, ఇంటర్మీడియట్ కోర్సుల విషయంలో కానీ, విద్యార్థులు హాస్టల్ సమస్యల విషయంలో కానీ, బాసర్ మండలో కానీ, బీసీ హాస్టల్ విషయంలో కానీ ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు అందరి కోసం పోరాటం చేసిన ఒక వ్యక్తిగా ఈరోజు నేను బాసర్ మండల జెడ్పీ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నాకు మీ అమూల్యమైన ఓటేసి ఈరోజు ఒక మౌనాన్ని గెలిపించుకుంటే ఆ జెడ్పీ ఆఫీసులో కూర్చొని నిమ్మకు నీరెత్తులో కూర్చుంటే కానీ ఒక మాట్లాడే వ్యక్తికి గెలిపించి, ప్రతిపక్ష హోదాలో ఉన్న ఒక మాట్లాడే వ్యక్తికి, ఫండ్స్ తీసుకొచ్చే వ్యక్తికి గెలిపించి ఉంటారని అభిమానం చేసుకుంటున్నాను. గెలిచిన తర్వాత ఒక యువకుడిగా బాసర మండలంలో క్రియాశీలక పాత్ర పోషించి అన్ని అభివృద్ధి పనుల కోసము ఫండ్స్ కూడా జెడ్పీ చైర్మన్ నుంచి తీసుకొచ్చే సత్తా నాకుంది, మాట్లాడే ధైర్యం నాకుంది, ఎదిరించే ధైర్యం ఉంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి భారీ మెజార్టీని బాసర జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించాలని నాకు కోరుతున్నాను. ఈ నిర్మల్ జిల్లా 18 జెడ్పీటీసీల్లో ముఖ్యంగా నమ్మకంతోనే నాకు 18 జెడ్పీటీసీలో మొట్టమొదటిగా బాసర జెడ్పీటీసీ ఒక విద్యార్థి నాయకుడు, ఒక యువజన నాయకుడు, ఒక నిరుద్యోగి ఉండాలని, నెల రోజుల ముందే నువ్వు నిలబడాలని చేస్తుంటాడు ఈ రాజకీయాలు అవసరం, విద్యార్థులకు అవసరం అని నాకు టికెట్ ఇచ్చి ఈరోజు నాకు అండదండా అందిస్తున్న, సహసహకారం అందిస్తున్న ప్రతి రామారావు పట్ల గారికి, అలాగే కిరుకుల్లో ఉన్న నాకు సహ సోదరులకు, నా పార్టీ నాయకులకు కూడా ఎల్లవేళలు నేను ఉంటూ రాజకీయ భవిష్యత్తు కొనసాగిస్తూ ఉంటాను. నా గెలుపుకు సహకరించాలని అందరినీ కోరుతున్నాను. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.